అమరావతి మీద చర్చ సందర్భంగా ఈరోజు ఏబిఎన్ ఛానల్లో జేఏసీ తరఫున వచ్చిన శ్రీనివాసరావు అనే మిత్రుడు బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మీ పట్ల ప్రవర్తించిన తీరు ఘోరంగా ఉంది. బహుశా నేను ఒక 20 ఏళ్ళ నుంచి టీవీ చర్చలు పుంజుకున్నప్పటి నుంచి కూడా పాల్గొంటూ ఉన్నాను. చాలాసార్లు హోరాహోరి నేను కూడా పోట్లాడుతూ ఉంటాను, వాదిస్తూ ఉంటాను. ఈయనతో నేను కూడా ఇదివరకు వాదించను. కానీ ఈరోజు జరిగింది చాలా ఘోరమే. విష్ణువర్ధన్ రెడ్డి లేకపోతే బీజేపీ వాళ్ళ రాజకీయాలు, విధానాలు, అమరావతికి వాళ్ళు సహకరించలేదు అలాంటి విమర్శలు ఉండొచ్చు. అలాగే కేంద్రం ఆశీస్సులతోనే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారని కూడా నేను చెప్పిన మాట కూడా నిజమే. కానీ ఇవన్నీ కూడా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వచ్చినటువంటి వాళ్ళు విరుచుకుపడే విషయాలు కాదు. వాళ్ళందరినీ కలుపుకొని అమరావతిని ఎలా కాపాడాలి, ఇదివరకు కూడా నేను ఆయనకి ఇదే విషయం చెప్పాను TV5 అనే దాని మీద వాళ్ళ దృష్టి ఉండాలి తప్ప విష్ణు మాటలు వ్యతిరేకించడం వేరు. కానీ అడ్డమొచ్చేసి ఆయన తిట్టేసి నాన్ సెన్స్ అని చెప్పు విసిరేదాకా పోయిందంటే అసలు ఇంత అసహనం, ఇంత ఆక్రోషం, ఉక్రోషం దేనికి అసలు? ఇది యాదృచ్ఛికం కాదు. నేను మొన్న కూడా కొన్ని ఛానల్స్ గురించి, కొన్నిటి గురించి చెప్తూ ఉన్నా. బీజేపీ మీద విమర్శలు, నాకంటే బీజేపీని విమర్శించే వాళ్ళు ఉంటారు. విష్ణును చర్చల్లోకి వచ్చిన కొత్తలో HMTVలో పరిచయం చేసుకున్నాడు నాకు. వీళ్ళందరూ నేను చూస్తుండగా వచ్చిన వాళ్ళే. కానీ అందరినీ ఎవరికైనా గౌరవం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పాత్ర వాళ్ళకు, వాళ్ళ పార్టీ వాళ్ళది. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మన ఛానల్స్, నేను వామపక్ష పత్రికల సంపాదకుడిగా, వ్యాఖ్యాతగా, రచయితగానే అందరికీ తెలుసు. అలానే ఎవరిని ఎప్పుడు కించపరిచే వామపక్ష భావాలకు బద్ద వ్యతిరేకమైన బీజేపీ వాళ్ళ పట్ల కూడా ఎలా మాట్లాడతాం? నన్ను తిట్టిపోసినప్పుడు, నా మీద విష ప్రచారం చేసినప్పుడు కూడా సంయమనం కోల్పోలేదు. నా సమస్య కాదు. నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, చంద్రబాబు నాయుడు దేవుడు, ఆయన గురించి ఆయన ఉంటేనే తప్ప ఆయన ఓడిపోవడం ఘోరం, ఆయన ఓడిపోవడాన్ని ఇంకా ఆమోదించలేము. కాబట్టి ఆయనకు జరిగే ప్రతిదాని మీద మేము రియాక్ట్ ఎగిరి పడతాము. జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అని చెప్పే వాదన కొంతమందికి బాగా ఎక్కింది. ఇది సరికాదు. జగన్ ఒక పార్టీ నాయకుడు, చంద్రబాబు నాయుడు ఒక పార్టీ నాయకుడు. జగన్ రాక్షసుడు, చంద్రబాబు నాయుడు దేవుడు కాదు. ఇద్దరు రాజకీయ నాయకులు, పాలకవర్గ ప్రతినిధులే. వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఇంకా తెలుగుదేశాన్ని కేర్ చేయక్కర్లేదు, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది అది అని వాళ్ళు భావిస్తుంటారు. అలాగే దూషిస్తూ ఉంటారు కూడా. కానీ అసహనం మోతాదు తెలుగుదేశంలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయి ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు ఇదంతా. కాబట్టి అప్పుడే కదా సంయమనం కావాలి, అప్పుడే కదా నిబ్బరంగా ఉన్న ఎదుర్కోవాలి, నిజమైన సమస్యల మీద ఎదుర్కోవాలి. కానీ విష్ణువర్ధన్ రెడ్డి, మీరు అమరావతిని కాపాడాలంటున్నారు, వాళ్ళు కడతామంటుంటే వ్యతిరేకించడం ఎందుకు అని మూడోదైన మాట అన్నాడు. బాండ్ల మీద అప్పు తెచ్చారని, దాని కుటుంబరావు కూడా ఫైనాన్స్ ఇదివరకు ప్రణాళిక సంఘం ఆయన కూడా వచ్చారు. ఎందుకు అంత రోషం? అది 1300 కోట్లు ఇంకా ఉన్నాయి బ్యాంకులో, ఉంటే ఎందుకు చేయలేదు మీరు? అసలు మీరు చేస్తుంటే వీళ్ళకి ఛాన్సే వచ్చేది కాదు కదా. భ్రమలు కల్పించింది మీరు, భ్రమలను పూర్తి చేయకుండా వెళ్ళిపోయింది మీరు, భ్రమరావతి అన్నందుకు నా విష ప్రచారం చేసింది మీరు. ఇప్పుడు చెప్పులు విసుతారా? ఛానల్స్లో అటువంటివి అసలు జరుగుతాయని మనం ఎప్పుడైనా ఊహించామా? సరే, సమన్వయకర్తగా ఉన్న మా మిత్రుడు వెంకటకృష్ణ దాంతో విడగొట్టుకొని ఆయన పంపించేసి 1-2 సార్లు ఇది సరికాదని చెప్పారు. సోమవీరాజు వచ్చి మాట్లాడారు, బాగానే ఉంది. కానీ నా ఉద్దేశంలో ఇందులో రెండు వైపుల నుంచి చెప్పడానికి ఏం లేదు. ఇది భీషణతగా ఖండించాల్సిన అంశం. అటు ఇటు చెప్పక్కర్లేదు. అలాగే ఇప్పటికి కూడా ఉంది సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన క్లిప్స్, అంటే చెప్పు విసిరింది ఒకటి తీస్తే తప్ప విష్ణు శ్రీనివాసరావు బాహాబాహి విష్ణు చేసింది ఏం లేదు. దాన్ని మొన్న కూడా ఒక ఛానల్కి ఇలాగే నోటీస్ ఇచ్చిన సంగతి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము వామపక్ష పత్రికల్లో ఛానల్స్ నడిపినప్పుడు కూడా ఎప్పుడు ఎవరిని గురించి వ్యక్తిగతంగా
నీచంగా హీనంగా కేవలం రెచ్చగొట్టే విధంగా ఎప్పుడు వ్యవహరించినది. అది అది రాజకీయం కాదు, దానివల్ల ఉపయోగం ఏముంది ప్రజలకు? దేని వెనుక ఏముంది? ప్రజలు ఏం తెలుసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి అది నేర్పించాలి. కానీ బూతులు తిట్టేసి మేమే మనుషులం, ఎదుటివాళ్ళు మనుషులు కాదు అంటే అది అది అహంభావం. ఎస్ శ్రీనివాసరావు విద్యాధికుడు, దళిత ప్రముఖుడు, ఉద్యమంలో ఉన్నారు అను ఓకే. బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఉద్యమంలో, హిందూ మహాసభ వాళ్ళని అధ్యక్షులుగా పెట్టుకున్నారు. మీరే పెద్దగా బీజేపీ మీద ఎప్పుడైనా వాళ్ళని విమర్శలు చేయలేదు, నేను చేశాను విమర్శలు. కాబట్టి ఒక ఒక ఘోరమైన ఘట్టం మీరు చూసింది, కానీ ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. ఎదుటి వాళ్ళని తిట్టడానికి ఏదైనా చెల్లుతుంది అనే ఒక అభిప్రాయం రావడానికి పెరిగిపోవడం వల్ల ఒక అసహనం, అసహాయత నుంచి వచ్చిన అసహనం అసభ్యతగా మారడం వల్ల వచ్చిన పరిస్థితి. దీని మీద వెంటనే పోస్టులు పెట్టేశారు, తిడుతూ నన్ను కూడా తిడుతూనే పెడతారు మనకు తెలియదు, పెద్ద ఇబ్బంది లేదు కూడా దానివల్ల. ఇంకా మ్యాక్సిమం చూస్తాను కాబట్టి. అందువల్ల తెలుగు మీడియాలో రాజకీయ చర్చల యొక్క విలువను, ప్రాధాన్యతను, ఆసక్తిని కాపాడాలంటే ఈరోజు చూసిన ఇలాంటి ఘటన లాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ ఛానళ్ళ యజమాన్యాల మీద, బాధ్యుల మీద ఉంటుంది. దాన్ని ఏదో ఒక విధంగా డొంక తిరుగుగా అటు చేయడం వల్ల, లేదా చెదురుమదురు ఘటనగా చూడడం వల్ల ఉపయోగం, ఇట్స్ ఏ టెండెన్సీ, ఇట్స్ ఏ సింప్టమ్. దీన్ని మనం ప్రోత్సహించాం, ఇక్కడికి తెచ్చాం, ఇప్పటికైనా దాన్ని విరమిస్తే మంచిది. ఇవన్నీ చెప్తే వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానల్స్లో పెట్టట్లేదు, బీజేపీ వాళ్ళు పెట్టట్లేదు, పెడితే పెట్టండి, మీరు పెట్టండి, రాజకీయంగా ఎదుర్కోండి. అంతేగాని మనమే చాలామంది ఈ మధ్యకాలంలో కనీసం నలుగురు విశ్లేషకులు అంటూ చాలా కాలం పాల్గొన్న వాళ్ళు టీడీపీ అధికార ప్రతినిధులు అయిపోయారు. సరే పార్టీలు మారిన వాళ్ళు సరే సరే వాళ్ళు ఇష్టం, అంతకాలం మాట్లాడిన దానికి విలువ ఏముంది ఇంకా? పోనీ మాలాగా విశ్లేషకులుగా ఉంటున్నాయి, మా అభిప్రాయాలు మావేం చెప్పారా అంటే అది అది కూడా కాదు ఇక్కడ కేసు. కాబట్టి బాగాలేదు. మీడియా మైండ్ సెట్ మార్చాలి అనే ముందు మన ఇష్టం వచ్చినట్టుగా మైండ్ సెట్ చేయడానికి మనుషులు అనేవాళ్ళు మారాలి కాదు. అలాగే వ్యతిరేకించే వాళ్ళని బూతులు తిట్టడానికి, చెప్పులతో కొట్టడానికి ఎవరికి అధికారం లేదు. చెప్పులతో కొట్టిన దాని మీద రెచ్చిపోయి దాని నుంచి సొమ్ము చేసుకుందామని పోస్టులు పెట్టేవాళ్ళను ఖండించకపోతే కనుక దీనికి అసలే విలువ లేదు. మళ్ళీ ఇలాంటి మాట్లాడుకునే పరిస్థితి రాదని మనం కోరుకుందాం.